నెల్లూరు జిల్లాలో మాదిగలకు రాజకీయంగా ప్రాధాన్యత లేదని ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ ఒక ఎమ్మెల్సీ సీటును కేటాయించాలని ఎంఆర్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పంతిటి సుబ్బయ్య మాదిగ డిమాండ్ చేశారు. నెల్లూరు నగరంలోని ఎస్వీఎస్ కళాశాలలో ఆదివారం మాదిగ సంఘాల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పంతిటి సుబ్బయ్య మాదిగ మాట్లాడుతూ జిల్లాలో మాదిగలకు తరతరాలుగా రాజకీయంగా అన్యాయం జరుగుతూనే ఉందన్నారు. మాదిగలను ఓటు బ్యాంకుగా ఉపయోగించుకుంటున్నారు తప్ప పదవులు మాత్రం కేటాయించడం లేదని తెలిపారు. మాదిగ సంఘాలని ఒక్కతాటిగా పోరాటం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పేరుపోగు వెంకటేశ్వర్లు మాదిగ మాట్లాడుతూ రాజకీయ వాటా కోసం మాదిగలందరూ ఒక్కతాటిగా నిలబడి పోరాటం చేయాలన్నారు. ఎస్సీ రిజర్వేషన్ స్థానాల్లో మాదిగలకు స్థానం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ సేవా సమితి అధ్యక్షుడు కాకి శ్రీనివాసులు, మన ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పల్లాల శ్రీనివాసులు, ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ డైరెక్టర్ బద్దిపూడి రవీంద్ర, కుడుమల సుబ్బారావు, బీజేపీ నేత బి శ్రీనివాసులు, గడ్డం శేఖర్, చింతగుంట శ్రీనివాసులు, పల్లాల సునీత, బద్దిపూడి వెంకటరావు, రియాజ్, సల్మాన్ తదితరులు పాల్గొన్నారు. లేకుండా చేస్తాం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ బిఆర్ అంబేద్కర్ విగ్రహం పక్కనే బాబు జగ్జన్రావు విగ్రహం పెట్టాలి. నెల్లూరు జిల్లాకి ఎస్సీ కమిషన్ చైర్మన్ గా ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం, రాజకీయ ప్రాతినిధ్యం ఇవ్వాలని ఇక్కడ నుంచి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రానున్న ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు మాదిగలకు అసెంబ్లీలో 21, పార్లమెంట్లో 3 సీట్లు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ మాదిగల రాజకీయ చైతన్య యాత్రని సదస్సుల్ని ఉమ్మడి 13 జిల్లాలో, విడిపోయిన 26 జిల్లాలో నిర్వహించి 10,000 మందితోటి విజయవాడకు పిలుపుని ఇవ్వబోతున్నాం. అందుకోసం మీరా కుమారి గారు, బాబు జగ్జన్రావు గారి కూతురు కూడా ఆ వేదిక ఆహ్వానిస్తున్నాం. మాదిగలందరూ, మాదిగ సంఘాలందరూ కూడా ఐక్యంగా కదిలి వచ్చి మన హక్కుల కోసం పోరాడే విషయంలో అగ్రభాగాన్ని నిలబడాలని నెల్లూరు జిల్లా మాదిగ పెద్దలందరూ కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి పందిడి సుబ్బయ్య మాదిగ గారికి ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ జై భీం జై జగ్జవాన్. ఎత్తుకుంటే ఒక సత్యవేడు, గంగాధర్ నెల్లూరు, తిరుపతి ఎంపీ, చిత్తూరు ఎంపీ అన్నీ కూడా ఒకే సామాజిక వర్గానికి ఇచ్చి ఈరోజు మాదిగల నోరు కొట్టడం చాలా అన్యాయంగా భావిస్తున్నాం. అదేవిధంగా నెల్లూరు జిల్లాలో గూడూరులో ఎమ్మెల్సీ సీటు కూడా ఈరోజు మాదిగలకు ఇవ్వకుండా ఒకే సామాజిక వర్గానికి కట్టబెట్టడం చాలా దుర్మార్గమైన విషయంగా మేము భావిస్తూ ఉన్నాం. ఈరోజు నెల్లూరు జిల్లాలో 400,000 మందిగా మంది పైగా మాదిగలు ఉంటే ఈరోజు నెల్లూరు జిల్లాలో ఒక నామినేటెడ్ పదవి కానీ మాదిగలకు ఇచ్చిన సందర్భాలు ఎక్కడా లేవు, ఏ రాజకీయ పార్టీలో కూడా. అదేవిధంగా ఒక ఎమ్మెల్యే సీటు కూడా ఒక కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తప్పితే ఈ తెలుగుదేశం కానీ వైసీపీ కానీ ఏ పార్టీ కూడా మాదిగలకు ఇచ్చిన సందర్భాలు కూడా ఎక్కడా కనపడిన సందర్భాలు లేవు. అందువలన దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మాదిగలు ఒక ఓటు వేసేదానికే ఓటు బ్యాంకుగానే మాదిగలు ఉన్నారు తప్ప మాదిగల చైతన్యం గురించి, మాదిగల అభివృద్ధి గురించి, మాదిగల రాజకీయం గురించి కూడా ఏ రాజకీయ పార్టీ కూడా మాట్లాడకుండా ఉండటం చాలా సిగ్గుచేటుగా భావిస్తూ ఉన్నాం. అందువల్ల నెల్లూరు జిల్లాకి, ప్రత్యేకంగా నెల్లూరు జిల్లాకి ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ పుట్టినకాడి కూడా మాదిగలకు ఇచ్చిన సందర్భాలు కూడా ఎక్కడా లేవు. ఆ ఎస్సీ ఎస్టీ ఎస్సీ కమిషన్ చైర్మన్ని నెల్లూరు జిల్లాకి మాదిగలకు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.